Yes, yes, yes. కంగారేం పడకండి. ఇది మన హైడింగ్ ప్లేసెస్ వీడియో మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనమైతే చాలా రోజుల తర్వాత సీక్రెట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు మనం టిప్స్ అండ్ ట్రిక్స్ పెట్టే రోజులు పోయాయి అన్నమాట. సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాయి. వన్స్ మన ఫ్రీ ఫైర్ బ్యాక్ వస్తున్నప్పుడు పాత వైభవాలన్నీ బ్యాక్ వస్తున్నాయి అన్నమాట. సో గాయస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిన్న గివ్ అవే గురించి అనౌన్స్ చేశా కదా. సో నా ఓల్డ్ స్క్రీన్ షాట్స్ ఎవరైతే లైక్ కొట్టారో నా ఓల్డ్ వీడియోస్కి, అది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేయమన్నాను. సో నాకు పర్ఫెక్ట్ గా మెన్షన్స్ అయితే రాలేదు కాబట్టి ఈ రోజు మీకు ఒక అతి పెద్ద గివ్ అవే అనౌన్స్ చేయబోతున్నాను. సో రేపటి వీడియోలో మీకు వచ్చేసి ఓవరాల్ గా 3 విన్నర్స్ ని పిక్ చేయబోతున్నాను. రేపు సెకండ్ సాటర్డే హాలిడే, సండే హాలిడే, ఫుల్ ఎంజాయ్తో మీరు కూడా గెలవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. సో ఆ గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో అది కూడా చెప్తా, ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. హలో, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ట్రైనింగ్ రౌండ్లోని టార్గెట్ రేంజ్లోకి అడుగు పెట్టాం, అది కూడా మన వీడియో పర్పస్ కోసం. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్తో ఒక ఛాలెంజ్ కాయండి. సో ఇక్కడ మీకు చాలా బాట్స్ కనబడుతున్నాయి కదా, సో ఈ పరిగెట్టే బాట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ బాట్స్ వచ్చేసి అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాయి, కానీ అవి అక్కడ మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటే ముందుకు వస్తాయి, కానీ ఇక్కడ మనం నిలబడుతున్న ప్లేస్కి అయితే అవి రాలేవు. ఇప్పుడు మనం దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే సో ఇక్కడ ఉన్న అప్పారావు గారులందరినీ మనం బయటికి తీసుకొని రావాలన్నమాట. సో బయటికి ఎలా తీసుకొస్తామంటే, నేనున్నా కదా చెప్తాను కదా, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా ఛాలెంజ్ కాయండి. రే, ఇక్కడ చాలా మంది బాట్స్ పరిగెడుతున్నారు, ఈ బాట్స్లో దమ్ము ఉంటే నువ్వు ఆ లాబీలోకి తీసుకొని రా అని మీరైతే అడగండి. సో వాళ్ళు తీసుకొస్తారో లేదో అప్పుడు కూడా చూడండి, ఓకేనా? వాళ్ళైతే ఖచ్చితంగా తేలేరు, ఒకవేళ మన ఛానల్ చూడకపోతే. చూస్తే మనం ఇంకేం చేయలేం. సో మీరైతే మంచిగా బెట్ కాయొచ్చు అనమాట. నేను ఇప్పుడు తీసుకెళ్తున్నా, చూడండి చూడండి, ఇక్కడున్న జాయిస్టిక్ ఉంది కదా, ఆ జాయిస్టిక్ని అంటే అక్కడ ఉన్న బాట్ గాడిని కార్నర్కి అడిచి చేసి వాడు అటు ఇటు ఇటు అటు పరిగెడతారు కదా, ఆ టైంలో జాయిస్టిక్ని మెల్లమెల్లగా ముందు ముందుకి మూవ్ చేయండి, ముందు ముందుకి మూవ్ చేయండి. ఇలా ఇలా మూవ్ చేస్తుంటే వాడు కూడా మీతో పాటు వస్తున్నాడు. సో మీ యొక్క యాంగిల్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 45 డిగ్రీస్లో పెట్టుకోండి, కొంచెం సైడ్ కాకుండా మరి తిన్నంగా కాకుండా కొంచెం అంటే క్రాస్గా పెట్టుకోండి. సో ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసరికి చూడండి, ఇగోండి ఇక్కడ పరిగెడుతున్నాడు అనమాట. అక్కడ ఉన్నోడిని ఇక్కడికైతే తీసుకొని రాగలిగాం. సో ఒక ఇంపాసిబుల్ థింగ్ అనమాట, ఇది ఒక ఫన్నీ ట్రిక్, మీ ఫ్రెండ్స్తో చాలా మంచిగా ఫన్ చేయొచ్చు, చాలా బాగుంటుంది ట్రిక్ అయితే. సో ఇక్కడున్న బాట్స్ అన్నింటినీ మనం అయితే బయటికి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ ట్రిక్. సో ఇక్కడ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. ఈ మధ్య మనం ర్యాంక్ పుష్ చేద్దామని మ్యాచ్ స్టార్ట్ చేస్తుంటే ఈ నెక్స్ట్ ఎరా మ్యాప్ డిలీట్ చేసినా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. చాలా బాధేస్తుంది. ఆ టైంలో ర్యాంక్ పుష్ చేసేటప్పుడు మంచిగా ట్రిక్స్ కూడా తెలియట్లేదు. సో మీకైతే ఒక అద్భుతమైన ట్రిక్ చేయబోతున్నాను. సో మీరు నార్మల్గా వచ్చేసి ఇక్కడ ప్రోన్ అయినట్లయితే, ఇదిగోండి ఇక్కడ నేను పడుకోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఇక్కడ అనేబుల్ టు ప్రోన్, అనేబుల్ టు ప్రోన్ అని వస్తుంది. కానీ ఇప్పుడు ఎలా అయినా పడుకోవాలి, నేనైతే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను ఈ వాటర్లో వచ్చేసి. ఈ వాటర్ లెవెల్ వచ్చేసి కొంచెమే ఉందన్నమాట. సో మనమైతే కూర్చోగలుగుతున్నాం, పరిగెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. సో మనమైతే ములిగిపోవట్లేదు. సో ఎలా అయినా ప్రోన్ అవ్వాలని అయితే ట్రై చేస్తున్నాను గాయస్, కానీ ఇది కూడా విఫలం అయిపోయింది. ఎలా అయినా సరే ఖచ్చితంగా మనం అవ్వాలి, ఎన్నో రకాలుగైనా ప్రయత్నిద్దాం, కానీ పొట్టయితే అస్సలు వదలద్దు, ఖచ్చితంగా మనమైతే దాంట్లో పడుకోవాలి, పడుకొని తీరాలి. సరే గాయస్, ఇప్పుడైతే నేను ఏం చేయడానికి వెళ్ళబోతున్నా అంటే ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం, ఓకే వెహికల్ తెద్దాం. ఇక్కడ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ని తీసుకొచ్చి డైరెక్ట్గా అక్కడ పెడదాం, దాని ద్వారా ఏమన్నా అవుద్దేమో ట్రై చేద్దాం. ఓకే గాయస్, ఇక్కడ బైక్ ఉందన్నమాట, ఈ బైక్ని వచ్చేసి డైరెక్ట్గా వాటర్లో పార్క్ చేసి సో ఒక్కసారి దిగుదాం. ఓకే, సో ఇప్పుడైతే వాటర్లో ప్రోన్ అవుతామా? అవ్వము, నాకు తెలుసు అవ్వము. సో ఇలా నేను చాలా వెహికల్స్తో ట్రై చేస్తాను గైస్, ఏ వెహికల్తో కూడా అవ్వలేదు, కానీ ఒక్క వెహికల్తో అయితే మాత్రం అయింది. ఆ వెహికలే వచ్చేసి లంబోర్గిని. ఈ కార్ కనుక మనకు దొరికినట్లయితే ఈజీగా మన ట్రిక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇది ఎక్కడుందంటారు, అరే ఇక్కడే ఉందబ్బా. ఓకే, మన పక్కనే పెట్టాడు మన కోసమే అనుకుంటా. సో ఓకే గైస్, ఫైనల్లీ ఇది లంబోర్గినియో ఫెరారియో మనకైతే తెలియదు. అరే తప్పుగా చెప్పినట్టున్నాను, లంబోర్గిని ఫెరారి ఇది కరెక్ట్, కానీ ఇది మనం ఎక్కేసరికి మెక్లారెన్ అయిపోయింది. సరే ఏదో ఒకటి, కానీ ఈ కారు ఉన్నట్లయితే డైరెక్ట్ గా మనం వెళ్ళి ట్రిక్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ట్రిక్ కనుక మీరు చేసినట్లయితే ఎనిమీల మైండ్ బ్లాక్, మీ టీమ్మేట్స్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అరే ఎలా చేసావు ఎలా చేసావు అని అయితే వాళ్ళు ఖచ్చితంగా షాక్ అయితే అవుతారు. సో డైరెక్ట్ గా మీరు వచ్చేసి వాటర్ లో పార్క్ చేస్తారు ఈ కార్ వచ్చి. పార్క్ చేసిన తర్వాత గెట్ ఆఫ్ కొట్టేయండి. గెట్ ఆఫ్ కొట్టిన తర్వాత డైరెక్ట్ గా మీరు ప్రాన్ అయితే ఈజీగా ట్రిక్ అయితే మీకు అప్లికబుల్ అయిపోతుంది అనమాట. సో వాటర్ లో వచ్చేసి మీరు ప్రాన్ అవ్వచ్చు అనమాట. ఎనిమీస్ కి అయితే మీరు ఖచ్చితంగా కనబడే ఛాన్స్ లేదు, కానీ ఒకసారి మీరు దీని నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు పడుకోవచ్చు. మీరు వన్స్ మీరు గెట్ ఆఫ్ అయిన తర్వాత దీంట్లో పడుకోవచ్చు, కానీ ఒక్కసారి మీరు ల్యాండ్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతారు కదా, అప్పుడు మీరు మళ్ళీ ప్రోన్ అవ్వడానికి అవ్వదనమాట. సో అప్పుడు మళ్ళీ మీరు కార్లో ఎంటర్ అయ్యి గెట్ ఆఫ్ అయినట్లయితే అప్పుడు మీరు మళ్ళీ ప్రోన్ అవ్వచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు పడుకోవడానికి ప్రయత్నించినా సరే ఎనిమీస్కి దొరికే అవకాశం ఉంది కాబట్టి, సో ఇక్కడ నుంచి మీరు గెట్ ఆఫ్ అయిపోయి అంటే కార్ ఇక్కడే వదిలేయండి, కార్ అక్కడ తీసుకెళ్తే మళ్ళీ ఎనిమిది మీరు దొరికేస్తారనమాట. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి కిందకి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నీడ ఉంది కదా, ఈ నీడ ఈ కార్నర్లో మీరైతే ప్రోన్ అవ్వండి. సో మీ టీమ్మేట్లు మొత్తం అందరూ
చనిపోయి లాస్ట్కి మీరు ఒక్కరే ఉన్నారు అనుకున్నట్లయితే, కార్ ద్వారా దొరికేస్తారు అనుకున్నట్లయితే, కార్ అక్కడ పార్క్ చేసి డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ మీరు ప్రాణం అండి, సూపర్ ర్యాంక్ పుష్. ఓకే గైస్, ఫైనల్లీ మనం బెర్ముడా మ్యాప్కి వచ్చేసాం. సో ఇది స్టార్టింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కాబట్టి హైడ్ అండ్ సీక్ మనం చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేసాం కాబట్టి అందుకే అరే కొడుతున్నాడు, ఆగరారే కొంచెంసేపు ఆగరారే, మీరు ఒక లాంచ్ ప్యాడ్ తీసుకోండి, లాంచ్ ప్యాడ్ తీసుకుని ఇక్కడ లాంచ్ ప్యాడ్ వేయండి. సో అందుకే మనం వచ్చేసి ట్రైనింగ్ గ్రౌండ్లో ఒకటి, అలానే మన నెక్స్ట్ ఏరియా మ్యాప్లో ఒకటి, బెర్ముడా మ్యాప్లో ఒకటి చేస్తాను అనమాట మన కంబ్యాక్ గురించి. సో తర్వాత నుంచి మనం అన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేశానో తెలుసా, ఏం చేశానో చెప్పే ముందు ఒకసారి ఏం జరిగిందో చూడండి. మనమైతే రాయి లోపలికి వచ్చేసాం గాయ్స్. సో లిటరల్లీ చాలా అంటే చాలా బెస్ట్ సూపర్ ట్రిక్ అనే చెప్పుకోవాలి. సో మనమైతే లోపలికి వచ్చేసాం, మనల్ని ఎవరు చూడలేరనమాట. సో ఇక్కడ మనమే రాజు, మనమే మంత్రి, మనం నచ్చినట్టుగా మనం ఉండొచ్చు. ఒకవేళ బయటికి రావాలనుకుంటే తిన్నంగా వచ్చేసేయండి. ఇప్పుడు చెప్తాను చూడండి, వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత లీవ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మినిమైజ్ చేయండి. సో రీసెంట్లో పెట్టిన వెంటనే ఓపెన్ చేయండి, అప్పుడు మీరు లోపలికి వచ్చేస్తారనమాట. సో ఈ ట్రిక్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో అది కూడా పీక్లో మీకు లాస్ట్ జోన్ ఎక్కడికి రావచ్చు, ఇదిగోండి ఆల్రెడీ జోన్ ఎక్కడికే వచ్చింది. ఒకవేళ ఇక్కడ మీకు ఎనిమీస్ కనబడినట్లయితే సో లోపల నుంచి ఫైరింగ్ తీసుకోకండి. ఒకవేళ ఎనిమిది కొట్టాలనుకుంటే బయట నుంచి కొట్టండి, కానీ లోపల నుంచి ఫైరింగ్ తీసుకోకండి. ఎప్పుడు కూడా కొట్టద్దు, ఇక్కడ నుంచి మీకు ఎయిమ్ అవుతుంది కానీ కొట్టినట్లయితే మీరు ఎలిమినేట్ అయిపోతారనమాట. కొట్టే అలాంటి ప్రయత్నాలు చేయకండి, జస్ట్ బయటకు వచ్చి కొట్టాలనుకున్నట్లయితే కొట్టండి, లేకపోతే ర్యాంక్ పుష్ చేసుకోండి. మీరు ర్యాంక్ పుషర్స్ కాబట్టి ర్యాంక్ పుష్ చేసుకోండి, ఓకేనా. ఈ కొత్త పీక్ వచ్చినప్పటి నుంచి ఒక దాని మీద నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్లా ఉండిపోయిందనమాట. అరే ఆరది ఏముంటుంది, ఎలా ఉంటుందని నా మైండ్ పోతుంది. ఇదిగోండి ఏం కాదు, ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు అక్కడ వరకు ఉన్నాయి. వాడు కట్టేదేదో పూర్తిగా కట్టచ్చు కదా, కింద వరకు కట్టలేదు, సగంలో ఆపేశాడు. అరే ఇప్పుడు దాని మీదకి ఎలా ఎక్కాలి, ఎలా అయినా దాని పైన ఏముందో చూడాలి అని నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను. అందుకే ఒక లాంచ్ ప్యాడ్ అయితే తెచ్చుకున్నాను. లోపల లాంచ్ ప్యాడ్ కూడా వేయడానికి ఛాన్స్ అయితే ఇవ్వలేదు చూడండి, వీడు మొత్తం చాలా తెలివైనడు అబ్బా. సరే లోపల ట్రై చేస్తాం కానీ మనకైతే అవ్వట్లేదు. సో ఓకే ఓకే, మన దగ్గరలో ఏమన్నా ఉంటే చూద్దాం గైస్. ఇక్కడైతే లాంచ్ ప్యాడ్ అవ్వట్లేదు, ఏంట్రా బాబు. ఓకే ఫైనలీ సెట్ అయింది అనమాట. ఇక్కడ నుంచి మనం అయితే డైరెక్ట్గా దానిపైన జంప్ చేయడానికి ట్రై చేద్దాం. 3, 2, 1 జంప్. అరే యార్, అక్కడ ఏదో అడ్డుతుంది అబ్బా, ఏం అడ్డుతుందో అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే కొంచెం పైన పెట్టుకుందాం, లేదు కార్నర్కి పెట్టుకుందాం. సో ఈ కార్నర్కి పెట్టుకున్నట్లయితే అక్కడ డైరెక్ట్గా వెళ్ళి ల్యాండ్ అయిపోతాం అనమాట. ఓకే వచ్చేసాం. అరే యార్, మళ్ళీ కింద పడిపోయామంట. సరే ఈసారి ట్రై చేద్దాం, ఈసారి వాల్ వేసుకుందాం. సో పడిపోతే వాల్ మీద పడతాం కదా, వాల్ మీద నుంచి దానిపైకి జంప్ చేసుకుంటా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే మన తెలివితేటలు మామూలుగా లేవు. ఓకే గాయస్, ఇప్పుడైతే జంప్ చేద్దాం. ఓకే ఫైనల్లీ వచ్చేసాం అబ్బా. సో మనమైతే వాల్ పైకి వచ్చాం కానీ దీనిపైకి అదే జంప్ అవ్వట్లేదు. ఓకే జంప్ అవ్వట్లేదు, ఇక్కడ నాకు ఎందుకో ఏదో అడ్డుతున్నట్టుగా అనిపిస్తుంది గాయస్. పైకి జంప్ అవ్వడానికి నాకు అవ్వట్లేదు అనమాట. ఓకే ఇప్పుడు జంప్ చేద్దాం, జంప్ చేద్దాం. అరే యార్ జంప్ అవ్వే ప్లీజ్ జంప్. అరే యార్ జంప్ అవుతుంది కానీ అటు సైడ్ ఎక్కట్లేదు చూడండి, ఏదో అడ్డుతున్నట్టుగా అవుతుంది. ఇలా నేను చాలా రకాలుగా ట్రై చేశాను, ఈవెన్ మాన్స్టర్ ట్రక్తో కూడా ట్రై చేశాను గాయస్, నాకైతే అవ్వలేదు ఎంత ట్రై చేసినా కూడా. సో అప్పుడు నేను నా టీమ్మేట్స్ అయితే కొంతమంది అడిగాను, అరే ఈ పీక్లో ఇక్కడ మెట్లు ఉన్నాయి కదరా, ఈ మెట్లు పై నుంచి ఎలా ఎక్కాలి, ఇక్కడ మనకి ఛాన్స్ లేదు, ఏదన్నా మనకి వే ఉంటే కనిపెట్టండి రా అని అడిగాను అనమాట. సో వాళ్ళైతే చెప్పారు ఇలా అయితే ఎక్కలేము, సో ఇంకో ఛాన్స్ ఉంది, ఇంకో పాసిబిలిటీ ఉంది, పైన ఏముందో చూడాలి అనుకున్నట్లయితే ఇంకో ఛాన్స్ ఉంది అని అయితే చెప్పారనమాట. సో పైన ఏముందబ్బా అని ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్కడానికి ఛాన్స్ లేదనమాట, ఇక్కడ ఇటు కట్టేశాడు ఇన్విజిబుల్గా. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ నుంచి 2 లాంచ్ ప్యాడ్ తీసుకోవాలి. సో ఇక్కడ లాంచ్ ప్యాడ్ వేసిన తర్వాత మీరు డైరెక్ట్గా పీక్ పైకి వెళ్ళిపోతారనమాట. వన్స్ పీక్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో లాంచ్ ప్యాడ్ యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే ఇది ఒక బగ్ ట్రిక్ అనమాట, మనం ఇంతకుముందు బగ్ ట్రిక్స్ చేసేవాళ్ళం కదా, అలాంటిదే ఈ ట్రిక్ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, జీరో ఉపయోగం. మీరు వన్స్ దీని లోపలికి వెళ్ళినట్లయితే మళ్ళీ బయటకు కూడా రాలేదు, చాలా వేస్ట్ అని చెప్పుకోవాలి. బట్ ఈ ట్రిక్ ఏమన్నా వర్క్ అవుతుందేమో చూద్దాం, ఒకసారి పైన ఏముందో తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ మీకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒకటి వచ్చేసి లాంచ్ ప్యాడ్. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నేను ఎలా వేసుకున్నా అలా వేసుకోండి. మీరైతే క్యారెక్టర్ స్కిల్ డిమిత్రి ఖచ్చితంగా పెట్టుకోవాలి, మీకు ఇంకొక స్కిల్ యూస్ చేస్తానన్నా తప్పదు, సచ్చినట్టుగా పెట్టుకోవాల్సిందే. అలానే ఇంకా మీరు ఏదైనా ఎక్స్ప్లోజివ్ తీసుకోవాలి, ల్యాండ్ మైన్ లాంటిది. సో అలాంటిది పెట్టిన తర్వాత మీ హెచ్పి చాలా తక్కువ ఉంటుంది కదా, తక్కువ ఉండే టైంలో సో మీరు వచ్చేసి లాంచ్ ప్యాడ్ని యూజ్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో వన్స్ మీరు యూజ్ బటన్ మీద క్లిక్ చేసి చచ్చిపోయే టైంలో డుమిత్రి కూడా ఆన్ చేసినట్లయితే, సో మీరు చచ్చిపోయే టైంకి కిందకి వెళ్తారన్నారు కానీ నాకు వెళ్ళలేదు, ఎంతగా ట్రై చేశాను గైస్, లిటరల్లీ చాలా ట్రై చేశాను. సో ఇంకా నేను చూసాను రిఫరెన్స్కి కొన్ని వీడియోస్ కూడా చూసాను, చాలామంది చేశారు కానీ అది ఎప్పుడో అవుతుందనమాట. సో ఫ్రీఫైర్ వాడు ఆ బగ్ వచ్చేసి ఫిక్స్ చేసేసాడు, ఓల్డ్ బగ్స్ ఏం పనిచేయట్లేదు. సో ఫ్రీఫైర్ వాడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, ఫ్రీఫైర్ ఇండియా మీద చాలా ఫోకస్ కూడా
పెడతాను అనమాట. దేని కూడా లైట్ తీసుకోవట్లేదు, నాకు ఈ ట్రిక్ అయితే అస్సలు అవ్వట్లేదు గాయస్. ఒకవేళ ఎవరికైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో అవుతుందేమో చూడండి, ఐఫోన్ వల్ల అవ్వట్లేదేమో అని ట్రై చేసా, చాలా రకాలుగా ట్రై చేసా, ఎంత కష్టమో తెలుసా, ఎన్నో హవర్స్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నా గాయస్, బట్ అవ్వలేదు, ఏం చేస్తాం. ఒకవేళ మీకైతే చెప్పండి. సో గాయస్, ఈరోజు మన గివేవే వచ్చేసి చాలా పెద్ద అనమాట. సో గివేవే గురించి ప్రతి ఒక్కరు వినండి. సో ఏంటంటే, సో మీరు చేయవలసింది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ ఉంది, అది కూడా హంతకుడు ఛానల్ లింక్ అనమాట. మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట, డైరెక్ట్ గా లింక్ అయితే క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో వాడి యొక్క లింక్ ఉంటుంది అనమాట, వీడియో లింక్. ఆ వీడియోలో మీకు కోడ్స్ అయితే దాచాను అనమాట, 6 లెటర్స్ కోడ్ అనమాట, అంకెలతో ఉంటుంది, నంబర్స్ తో. సో నేను 2 నెంబర్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో వేశాను, అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైం స్టాంప్స్ లో వేశాను. వీడియో మొత్తం చూసినట్లయితే మీకు కోడ్ అయితే వస్తుంది అనమాట, 6 నెంబర్స్ తో ఓవరాల్ గా. అంటే సపోజ్ కి ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా, వీడియో మధ్య మధ్యలోని మీకు 2 నెంబర్స్ కనబడితే అది కూడా 5 సెకండ్స్ వరకు. సో ఆ నెంబర్స్ నన్ను మీరు బాగా నోట్ చేసుకుని నాకు ఇన్స్టాగ్రామ్ లో లేదా ఆ వీడియో కింద కమెంట్స్ లో మీరు చెప్పండి, అప్పుడు మీ యూఐడి కూడా ఇవ్వండి, నేను రిక్వెస్ట్ పెట్టి గిఫ్ట్ సెండ్ చేస్తాను. గిఫ్ట్ అంటే ఒక గిఫ్ట్ కాదు, ఓవరాల్ గా 3 గిఫ్ట్స్ అనమాట, అది కూడా 24 అవర్స్ లోపు. కమెంట్ బాక్స్ లో డిస్క్రిప్షన్ దీని యొక్క లింక్ ఉంది ఫాస్ట్ గా. సో ఆ వీడియో పూర్తిగా చూసినట్లయితే కోడ్ వస్తుంది కదా, ఆ కోడ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో లేదా లేకపోతే కమెంట్స్ లో మీరు మెన్షన్ చేయండి. సో మీకు రిక్వెస్ట్ పెట్టి గిఫ్ట్స్ అయితే సెండ్ చేస్తాను, ఓకేనా. సో తర్వాత మళ్ళీ మిస్ అయ్యండి, బాధపడకండి, ఫాస్ట్ గా వెళ్ళండి. బై ఫ్రెండ్స్.